హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజాగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజాగారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్గా ఉంటాయి కదండి. మేబీ ఆయన రియల్ లైఫ్లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయి ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్లో చదివా. మీరేమంటారండి? సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలానే మీరు ఎవరిని ప్రేమించరా అండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ల్యాబ్ టాపిక్స్ మాట్లాడి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచుకోండి, ఓకేనా? బాయ్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని. పాట పాతదైనా కరెక్ట్ సిచ్యువేషన్ స్టిక్ చేశారు సీను. శాబాస్. ఈ పాటి నేను గుర్తొచ్చి బ్యాక్ స్టెప్ పెట్టను. అది కాదురా. ఏది కాదురా, సోల్మేట్ ఆమ్లెట్ అంటూ చిత్రకు ప్రేమ అంటే చిరాకని సైకాలజీ భాషలో చెప్పుంటారే అక్కడ చచ్చోడు. నీకు చాలా సాఫ్ట్ చెప్పింది సంతోషించు. ఒరే, అమ్మాయి బేసిక్ గా చాలా స్ట్రాంగ్. షీ హేట్స్ లవ్. షీ కెన్ లవ్ నోబడి. నువ్వు నీ యాదవ్ ఇంగ్లీష్. చిత్ర శ్రీరామ్ ని లవ్ చేయాలంటే తన్ని డీల్ చేయాల్సింది రివర్స్ లో. అయితే రివర్స్ లో నరికేద్ది. టేకో. ఏంటి, టోన్ జీన్స్ వేసుకుంటే ఫ్లర్ట్, స్పైక్స్ పెట్టుకుంటే ఫ్లర్ట్ అని నీ యదవ సైకాలజీతో అందరినీ సైకోలను చేసి నువ్వు మాత్రం రియల్ ఫ్లర్ట్ కార్డుతో మ్యూజిక్ వరల్డ్ సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? పడిపోతావు, ప్రేమలో పడిపోతావు. రే చెత్త విధవా, ఎవడరా నువ్వు? సిద్ధుని. ఇంటర్లో 2 సార్లు నా లవ్ బ్రేకప్ చేసి నాకు ఫ్లర్ట్ అని ముద్దరేసి నా లైఫ్తో ఆడుకున్నావు కదా, మర్చిపోయావా? నువ్వెందుకు కాల్ చేసావురా యూజ్లెస్ ఫెలో? హలో, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఆ రియల్ ఫ్లర్ట్ వెనక తిరుగుతూ ఉంటే చూడలేక నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఇద్దామని కాల్ చేశాను. వింటున్నావా? చెప్పిచావు. అవును, ఆడి పేరేంటు? శ్రీరామ్. ఇలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. నీట్గా డ్రెస్అప్ అయ్యి నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టం అని వాడిది అదే టేస్ట్ అని టేస్ట్ కలిపి నిన్ను పడేస్తాడు. అది తెలియక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వాడు ఖచ్చితంగా నేను లవ్లో పాడేయడానికి వచ్చిన ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. డౌట్ ఉంటే ఫ్లర్ట్ టెస్ట్ పెట్టుకో, ఫోన్ కొట్టు, ఫ్లర్ట్ని కనిపెట్టు. నేను చూసిన అబ్బాయిలందరిలో శ్రీరామే బెస్ట్ అనుకున్నా, కానీ అతన్నే ఫ్లర్ట్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. లెట్స్ సీ. హాయ్ చిత్ర. హాయ్. బిజీగా ఉన్నారా? లేదండి. రేపు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? రేపా అండి? వెల్, ఓకే, బాయ్.